ఇద్దరు దేవుళ్ళు. సార్ ఇక్కడ బంగారు పాదాలు. ఇది ఏంటంటే, ఆమె చనిపోయిన తర్వాత రాత్రి ఎవరో ఆలోచన చెప్పారు, ఆమె జ్ఞాపకంగా ఏదన్నా ఉంచుకోండి అని. వికాస్ అని నా మిత్రుడు పిల్లవాడు ఒకడు చెప్తే మంచి ఆలోచన వచ్చింది. అప్పటికప్పుడు పిలిపించి దీన్ని మౌళ్ళు తీయించాం, ఆమె బాడీ మీద నుంచి పాదాలు మౌళ్ళు తీయించి బంగారంతో చేసి పెట్టాను. ఇది ప్రతి సంవత్సరం కూడా ఆమె బర్త్డే రోజు తీస్తాం. అక్కడ పెడితే అది అందరు వస్తారు, దర్శనం చేసుకుంటారు, కళ్ళకి దండం పెడతారు. నేను రోజు దండం పెడతాను వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు టూ పిల్లర్స్ ఆఫ్ మై లైఫ్. సో వాళ్ళిద్దరు ఇలా చూసుకుంటారు. ఐ ఎంత లైఫ్ ఉంటుందంటే దాంట్లో ధైర్యం వస్తుంది. పొద్దున్నే చూస్తే ఆ ధైర్యం వస్తుంది. తర్వాత జనరల్గా ఏంటంటే, మన ఇంటి దేవతలకి సంవత్సరానికి ఒకసారి చేస్తాం. అవును, నాకు ఇక్కడ ఏంటంటే ఆమె ఇక్కడ స్పిరిట్ వాళ్ళది ఉంది అని నా ఫీల్ అవుతుంది. నేను ఫీల్ అవుతాను అలా, ఇట్స్ మై ఫీలింగ్. ఎందుకంటే ఆమె పిల్లి ఒకటి ఉండేది, అది బతికున్నంతకాలం ఆమె పక్కనే ఉండేది. చచ్చిపోయిన తర్వాత దానికి ఏం తెలుసు, ఇది ఫోటో ఇది అని. ఇక్కడే దీని కిందే పడుకున్నది. ఇక్కడ ఆమె గ్లాసులోంచి నీళ్లు తాగేది లాస్ట్ ఉన్నంత వరకు. మళ్ళీ ఆమె స్టాచ్యూ వెనకాలే పొడిచిపెట్టాం. అది ఆమె పెట్టు నా దత్తపుత్రుడు అనేది దాన్ని అలాగా. సో ఏంటంటే వాళ్ళు ఉన్నారని నమ్మకం. అందుకని రోజు మార్నింగ్ వాళ్ళకి బెడ్ కాఫీ, మళ్ళీ బ్రేక్ఫాస్ట్. ఆమెకి ఇష్టమైన ఇవన్నీ ఆమె ఫిక్స్ చేసిన బ్రేక్ఫాస్ట్, చెన్న మసాలా పూరి ఉప్మా. ఇప్పుడు కూడా అమ్మ ప్రిపేర్ చేసిన మెనూ సేమ్ మెను, ఏం మారదు ఇక్కడ. సేమ్ మెను చేసి ఎవ్రీడే మార్నింగ్ బెడ్ కాఫీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ కాఫీ, నైట్ డిన్నర్. ఈవినింగ్ కాఫీ కూడా, కాఫీ కూడా ఎవ్రీడే వాళ్ళు వాళ్ళకి నచ్చింది ఏమేమి ఉంటాయి అన్నీ అలాగే ఉంటాయి. ఇక్కడ ఇల్లు కూడా ఏది మారలేదు. ఆమె ఏమి అలా వాళ్ళిద్దరు ఇక్కడ పెట్టిపోయారు, ఇంక్లూడింగ్ మహేష్ ఫోటో కూడా. అది చాలా అందంగా ఉన్నాడు దాంట్లో, ఇది ఇక్కడే ఉంచు అనేది. సార్ అమ్మ ఎంత స్ట్రాంగ్ లేడీ, అండ్ అన్నిటినీ చిటికిన వేల మీద చక్కబెట్టగలదని ఆవిడకి తెలుసు, అందరికీ తెలుసు. బట్ స్టిల్ కృష్ణ గారు పక్కన నిల్చున్నప్పుడు చూడండి, అసలు ఎంత ఒద్దిగ్గా, ఎంత హంబుల్గా, నాకు ఏం తెలియదు మీ తర్వాతే అన్నట్టు అసలు ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఫేస్లో అట్లా ఉన్నారు. అంటే కృష్ణ గారి ముందు మీరు చూస్తూ ఉంటారు కదా, అంటే భర్తకి భార్యగా అంతే హంబుల్గా అలాగే ఉండేవాళ్ళ. హంబుల్ కంటే కూడా ఆ లవ్ని ఐ కాంట్ ఎక్స్ప్రెస్ అమ్మా. అది ఒక ఎట్లుంటుందంటే, ఒక కూతుర్ని ఫాదర్ని ఎలా లవ్ చేస్తుంది అలా లవ్ చేసేదాన్ని. ఆయన ఏ డిసిషన్ చేసినా కరెక్ట్ అనేది, ఎవరు మాట్లాడకూడదు అంతే. ఆయన డిసిషన్ చెప్తే అది కరెక్ట్. ఒకవేళ వాళ్ళ మధ్యన ఆర్గ్యుమెంట్స్ వస్తే ఇక్కడ జరగదు. ఇద్దరి మధ్యన, నాలుగు గోడల మధ్యన అనేది, అది ఏమి డిసిషన్ తీసుకున్నా పైన తీసుకుని వచ్చేవాళ్ళు. సో ఇవన్నీ కూడా భార్యాభర్తల దీనికి. ఇప్పుడు ఇద్దరు లెజెండ్స్, కృష్ణ గారి కంటే లెజెండ్ ఎవరు ఉన్నారు, మరి ఆమె లెజెండ్, గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్. కానీ ఎప్పుడు కూడా వాళ్ళిద్దరు ఇంటి గుట్టు అంటారే, అది లోపల ఉండేది అంతే. అక్కడే డిసిషన్, బయటకు వచ్చిన తర్వాత ఏ నిర్ణయం ఉంటే ఆ నిర్ణయం, దాన్ని బట్టి వెళ్ళేవాళ్ళు. ఆ లవ్ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్, అంత ప్రేమ. ఆయన అంటే ఏంటంటే, ఇక దేవుడే ఆయన, ఆయన అంటే దేవుడు. ఓ ఫాదర్గా చూసేది ఎక్కువ. అంటే ఏదో ప్రతి డాక్టర్కి ఫాదర్ అలాగా అలా ఉండేది రిలేషన్షిప్. అదే ఇవన్నీ కూడా ఆదర్శం. అంటే ఆమె చనిపోయినప్పుడు కూడా చాలామంది, లక్షల మంది అసలు ఏంటి వీళ్ళ సక్సెస్ ఆఫ్ దేర్ లవ్ అండ్ లైఫ్ అనేది చెప్పేవాళ్ళు. సో ఆ రకంగా ఇది ఆల్ హర్ మెమరీస్ ఇవన్నీ కూడా. ఇది పాండురంగ మహత్యంలో ఆమె కృష్ణుడు వేసింది. రామారావు గారు అప్పుడు మేకప్ వేసి పరాణి వేశారు. సో ఆమె కెరియర్ అంత బ్లెస్సింగ్, ఎన్టీ రామారావు, స్వర్గీయులు ఎన్టీ రామారావు బ్లెస్సింగ్తో స్టార్ట్ అయింది అది. సో పాండురంగ మహత్యంలో జై జై కృష్ణ ముకుంద మురారి, జయ జయ కృష్ణ ముకుంద మురారి. సో ఆమె కృష్ణుడు అనేది కంటిన్యూ అయింది లైఫ్ లాంగ్. సో అలాగే డెస్టినీ లాగా కృష్ణుడు అన్న పేరు భర్త. సో అలాగా ఈ ఫోటోలో రామారావు గారు వేసిన మేకప్ అనమాట. ఈ ఫోటోలో అందం చూడండి అసలు సైడ్ ఫేస్. ఇవన్నీ ఏంటంటే ఆమె అన్నీ తీసి అప్పట్లో పెడుతూ వచ్చాను ఆమె డాక్టరేట్ ఇవన్నీ కూడా. గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఓన్లీ ఉమెన్ ఇన్ ద వరల్డ్ టు డైరెక్ట్ 42 ఫిల్మ్స్. ఇప్పుడు అది ఈ ఇంకా ఇంకా వచ్చే రోజుల్లో కూడా
ఏ మహిళ కూడా చేయలేదు. అంటే కష్టం సార్. చేసింది ఆమె రోజుకి 2 సినిమాలు షూటింగ్ పొద్దున్నే కృష్ణ గారికి డై చేసి వంట వండి స్క్రిప్ట్ కారులో రాసుకుంటూ మళ్ళీ అక్కడికి వెళ్ళి షూటింగ్ చేసి వచ్చి మరుసటి రోజు ఇంకో షూటింగ్, 2 షూటింగ్లు అట్ టైం చేసిన డైరెక్టర్ నేను చూసింది లేదు మహిళల్లో. అన్ని నామ్స్ అంటే ఆడవాళ్ళు ఇది చేయలేదు అన్న నామ్స్ అన్ని బ్రేక్ చేశారు సార్. బ్రేక్ చేశారు అంటే హర్ మైండ్ వాజ్ సో పవర్ఫుల్, హర్ హార్ట్ వాజ్ సో ప్యూర్. మహేష్ ది ఇవన్నీ కూడా అలా ఉంచేసే అంది అది తీయొద్దు, చాలా అందంగా ఉన్నాడు. ఇది కదా సార్ మీరు చెప్పారు, తీయొద్దు అది, ఎప్పుడు కూడా తీయొద్దు, అలా ఉంచేసేయండి అని ఎవరు ఫ్యాన్ ఇచ్చారు అప్పుడు. సో అవన్నీ ఆ మెమరీస్ వాళ్ళిద్దరు ఏం కావాలో అవన్నీ కూడా ఇక్కడ ఉండింది. ఎవ్రీథింగ్ ఇస్ ఇట్స్ మోర్ ఆలయం అండ్ మ్యూజియం. సో ఇది పైన కింద నేను ఉండేవాడిని, ఇది పైన వాళ్ళ చాంబర్స్ అది. సో మీరు ఇక్కడ ఉండేవాళ్ళ సార్? మీరు కింద. సో అది చాలా పవిత్రమైన ప్లేస్ అనుకుంటాను పైన, ఎందుకంటే యాక్చువల్గా నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చాలామంది మా వాళ్ళు బంధువులు పైన షిఫ్ట్ అవ్వండి అంటే నాకు ఆ ఎనర్జీ, వాళ్ళ ఎనర్జీ అక్కడే ఉందన్న ఫీలింగ్. ఎందుకంటే లాస్ట్ కృష్ణ గారు లాస్ట్ డే వరకు చూశాను అక్కడ. సో అది అలాగే ఉంచేసాను, ఒక ఇంతవరకు ఎవరికి ఎక్స్పోజ్ చేయలేదు, ఓన్లీ ఐ డ్రీమ్స్కి, హర్షిణికి ఫస్ట్ టైం. అంటే తెలియాలి ప్రపంచానికి కూడా, దే షుడ్ నో హౌ దే లివ్, దే లివ్ లైక్ కింగ్ అండ్ క్వీన్. బట్ దే వర్ వెరీ వెరీ హంబుల్ పీపుల్ అండ్ లవింగ్ పీపుల్, లవింగ్ అండ్ జనరస్. ఒక వరదలు వచ్చినా ఒక కరువు వచ్చినా వాళ్ళు ముందుండేవాళ్ళు. అదే ఇన్స్పిరేషన్ నాకు కూడా, ఆల్వేస్ డూ సంథింగ్ గుడ్. వాళ్ళ చెప్పులు కూడా అలాగే ఉంచేసాను నేను, మదర్ది. కృష్ణ గారి చెప్పులా సార్? అవి కృష్ణ గారిది, మదర్ది అలాగే ఉంది. అలాగే ఐ హావ్ నాట్ రిమూవ్డ్ ఎనీథింగ్ ఫ్రమ్ హియర్, నథింగ్. అంటే వాళ్ళు ఉన్నట్టే ఇంకా లోపల చెప్పులు. అందుకని అందుకని నాకు పైన ఎక్కువసేపు ఉండబుద్ది కాదు. అంటే అలా ఉండి వాళ్ళది అసలు ఆ స్మెల్ కూడా, వాళ్ళ ఫ్లేవర్స్, ఆ ఫ్రేగ్రెన్స్ కూడా అలాగే ఉంది పైన. కిటికీలు కూడా ఎక్కువ తీయను. ఇప్పటి వరకు ఎవరికి చూపించలేదు, చాలా పర్సనల్ ఇది నరేష్ గారికి, వాళ్ళ మదర్ ఫాదర్కి రిలేటెడ్. సో ఫస్ట్ టైం ఐ డ్రీమ్కి మనకి చూపిస్తున్నారు, మనం కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. సో ఇది ఏంటంటే కృష్ణ గారి స్పా అనమాట. ఆయన ఫిజియోథెరపీ అంతా ఇక్కడే జరిగేది రోజు. ఎవ్రీడే ఫిజియోథెరపీ ఆయన ట్రీట్మెంట్స్ అన్ని ఇక్కడ జరిగేది వాళ్ళిద్దరికి కూడా. సో ఇది అలాగే ఎనీథింగ్, ఆమెకి సాఫ్ట్ టాయ్స్ చాలా ఇష్టం. అంటే అది కూడా అలాగే ఉంచేసాను. అది ఎక్కడ ఉండిందో, అది ఏముందో, సూట్ కేస్ దగ్గర నుంచి ఏం కదలలేదు. ఇది ఆమె మేకప్ బాక్స్ ఎగ్జాక్ట్ ఇంటాక్ట్ అలాగే ఉన్నాయి సార్ వాళ్ళు. అంటే చివరి రోజు వరకు ఎట్లున్నాయో సామాన్లు అట్లా, ఏం కదిలించలేదు, అలాగే ఉంది. ఓన్లీ ఏమన్నా ఇది ఉంటే క్లీన్ చేసి, ఇది వాళ్ళ మేకప్ టేబుల్ అండ్ మేకప్ బాక్స్ మాది కృష్ణ. సార్ సార్ అలాగదు అంతే. సో ఇవన్నీ కూడా, ఇవన్నీ ఇప్పుడు లేవు. ఈ మేకప్ కిట్ కూడా మ్యూజియంలో పెట్టచ్చు. ఇవన్నీ కూడా హైఫై, ఇవన్నీ కూడా మీఫై. ఇవన్నీ కూడా ఎప్పటిదో నాకు అది తెలియదు, ఏ ఇయర్ తెలియదు, కానీ ప్యాక్డ్ వెరీస్. సో ఇవన్నీ అప్పుడు మేకప్ మెటీరియల్స్, ఇవన్నీ కూడా ఆమె బిందీస్. ఇది వాళ్ళిద్దరు ఫేవరెట్ పీపుల్ గ్యాలరీ అన్నమాట వాళ్ళకి. కృష్ణ గారు, మహేష్, నమ్రత, తర్వాత ఆమె బెస్ట్ ఫ్రెండ్ ఇంద్రాంటి అనేది ఆమె. అవునా? వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్ అనేవాళ్ళు. ఇది నిజమా సార్? అసలు అంటే బయట చూసే వాళ్ళకి అట్లా ఇలాంటి, అదే ఇట్స్ అ ప్రైవేట్ మూమెంట్, ఇట్స్ అ పాజిటివ్ థింగ్ ఐఎమ్ సేయింగ్. బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటే, మదర్ చనిపోయిన తర్వాత ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర. ఇందిరా ఆంటీ, ప్రియా వాళ్ళు వచ్చి, ఇందిరా గారు అంటే మహేష్ బాబు గారి మదర్, ఇక్కడ వచ్చి ఆమె వీల్ చైర్లో వచ్చింది. అప్పుడు వచ్చి ఒక దండ స్టాచ్యూకి వేసి 10 నిమిషాలు కళ్ళల్లో చూస్తూ వెయిట్ చేసి వెళ్ళింది, మిస్, ఐ మిస్ యూ అని. సో అది కృష్ణ గారికి, కృష్ణరాజు గారు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఫ్రమ్ ద బిగినింగ్ టైమ్స్. శోన్ బాబు గారు, కృష్ణ గారు ఇద్దరు క్లోజు. బట్ వీళ్ళందరంతా ఒక జనరేషన్ కలిసి వచ్చారు అప్పుడు. సో అది ఆ మెమరీ అలా పెట్టుకున్నాడు ఆయన, అవన్నీ అలా పెట్టుకున్నాడు. సో ఇది బర్త్డే టైం, ఇవన్నీ కూడా. సో ఇది వాళ్ళ
రిలాక్సేషన్ రూమ్ అనమాట. అంటే ఇక్కడ కృష్ణ గారు కూర్చునే వాళ్ళు, ఇక్కడ మదర్ కూర్చునేది అనమాట. సో ఒకటే లైఫ్లో మర్చిపోలేదంటే, కృష్ణ గారు మదర్ చనిపోయిన తర్వాత ఒకరోజు పైకి వచ్చాను. వాళ్ళు ఖచ్చితంగా మార్నింగ్ వాళ్ళతో ఐ యూస్ టు మీట్ దెమ్, హ్యావ్ కాఫీ విత్ దెమ్ వెళ్ళే ముందు, ఎంత బిజీ ఉన్నా కూడా, ఎంత బిజీ ఉన్నా కూడా మార్నింగ్ కలిసి వాళ్ళిద్దరితో కాఫీ తాగి ఇవాళ రోజంతా ఎలా ఉంటుందో అదే మాట్లాడుకుని వాళ్ళకి ఏం కావాలో చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ వచ్చేవాడిని. ఈవినింగ్ వచ్చిందా 6:30. ఈ రోజు వస్తే కృష్ణ గారు ఒక లేరు ఇక్కడ, పక్కన మదర్ ఫోటో ఉన్న బుక్ ఒకటి పెట్టి ఉంది. అలాగే ఒకలాగా అయిపోయింది నాకు, లోపలి నుంచి చూస్తూ అలా ఆగిపోయిన చూస్తూ కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయింది నాకు. ఫస్ట్ టైం అన్నాడు, ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అన్నాడు. బా నా లైఫ్లో అంటే ఒక భార్య భర్తల ఇది ఎంత పవర్ఫుల్ అనేది వాళ్ళ ప్రేమ చూసి తెలుస్తుంది. దిస్ ఇస్ దేర్ ఆమె కిచెన్ ఇది. సో ఆయన టీవీ వంటలు ఇష్టం కదా, సో ఇక్కడ వండేది. చేసుకుంటూ ఇక్కడ వేడివేడిగా ఇచ్చారు, ఆయన వేడివేడిగా తినాలన్నమాట. పొగ పొగలుగా అంటే శాటిలైట్ కిచెన్, ఆయన వేడివేడిగా ఇష్టం ఆయనకి. సో అన్నీ కూడా అప్పటికప్పుడు వేడివేడిగా వండి ఇచ్చేది. సో ఇది వాళ్ళ డైనింగ్ రోజు, ఇక్కడ డైనింగ్ వాళ్ళ డైనింగ్ ఇక్కడే కూర్చుని ఇంకా రెండు చైర్లు ఉండేది, వాళ్ళిద్దరు కూర్చుంటే అందరం మాట్లాడేవాళ్ళం. సో ఇదంతా వాళ్ళ మెమరీస్, ఇదంతా వాళ్ళ మెమరీస్. అప్పుడు ఇది కృష్ణ గారి ఫాదర్ సార్. అది పైన ఫోటో సినిమాలో కదా సార్? సినిమాలో నిజంది ఉంది, అది కూడా ఉంది. ఇది కృష్ణ గారి మదర్, చాలా కృష్ణ గారి మదర్ ఫాదర్ హనుమంతరావు గారు, లెజెండ్ లేరు, బంగారి గారు, హ్యాండ్సమ్ బంగారి గారు, ఆయన బ్రదర్, ఇద్దరు బ్రదర్స్, వాళ్ళ వైఫ్స్. అప్పుడు ఇవన్నీ రమేష్, ఇది రమేష్, ఇది ఇది మంజు. సో ఇదంతా అప్పుడు కృష్ణ గారు మదరు. ఇవన్నీ వాళ్ళ అమెరికాలో ఫొటోస్, ఇవన్నీ కూడా. సో ఏంటంటే వాళ్ళ సీక్రెట్ ఆఫ్ దేర్ హ్యాపీనెస్ ఏంటంటే, రెండు బాత్రూమ్లు కట్టుకున్నారు. భార్యాభర్తలకి ఆమె చెప్పేది ఎప్పుడు గొడవ వచ్చేది బాత్రూంలోనే కదా, ఇది కూర్చుంటే అరగంట. ఎప్పుడు చాలా మందికి ఇళ్ళలో గొడవ వచ్చేది బాత్రూంలోనే, కాబట్టి నువ్వు ఎప్పుడన్నా ఇల్లు కడితే రెండు బాత్రూమ్లు పెట్టుకో. అంటే సక్సెస్ ఆఫ్ మ్యారేజ్ ఏంటంటే రెండు బాత్రూమ్లు. సో షీ హాడ్ ఎ వెరీ గుడ్ హ్యూమర్, వెరీ హ్యూమరస్. ఇద్దరు కృష్ణ గారు కూడా అంతే, మహేష్ కూడా అదే హ్యూమర్ వచ్చింది. సో రెండు బాత్రూమ్లు ఇస్ ద సక్సెస్ ఆఫ్ మ్యారేజ్. రెండు డ్రెస్సింగ్ రూమ్స్, రెండు బాత్రూమ్స్ ఉండేవి. సో ఇదంతా ఆమె ఆమె డ్రెస్సింగ్ కొన్ని అంటే తీస్తాము, అంటే మనం పంచాం చీరలు అవి కొన్ని పంచాం. అంటే ఎక్కువ కొన్ని మా మెంబర్స్కి ఆమె చీరలన్నీ కూడా మా మెంబర్స్కి పంచాం, ఎవరికి కావాలంటే వాళ్ళు. అంటే చీరలు ఇచ్చేయాలి కానీ పంచలు కూడా, కృష్ణ గారిది ఇద్దరిది కూడా. అంటే ఎవరికో ఇస్తే అనాథాశ్రమం ఇస్తే మంచిదే, కానీ మా మీద చాలామంది పూర్ పీపుల్ ఉన్నారు, చాలామంది వాళ్ళు బట్టలు పెట్టుకోవాలనే వాళ్ళు. ఎంత తృప్తి అయిందంటే ఆమె బర్త్డే రోజున, ఆమె బర్త్డే రోజున, సో పవిత్ర బర్త్డే కూడా ఆ రోజే, వాళ్ళిద్దరిది ఫిబ్రవరి 20th. సో ఆ రోజే పంచం, ఎంత హ్యాపీగా తృప్తిగా భోజనం పెట్టి పంపించాం అందరికి. వెరీ గుడ్. బట్ అది చాలా అంటే వెరీ గుడ్ కోయిన్సిడెన్స్ కదా సార్, ఇద్దరు బర్త్డే. ఇట్స్ కైండ్ ఆఫ్ సిగ్నలింగ్ కదా యూనివర్స్ నుంచి. ఇట్స్ యూనివర్స్ సిగ్నల్, ఇట్స్ రేర్ థింగ్, వెరీ రేర్. ఫిబ్రవరి 20th. ఎప్పుడు మా మదర్ అనేది, నీకు అన్ని చేశాను ఒక మంచి లైఫ్ పార్ట్నర్ నేను ఇవ్వలేకపోయానని లాస్ట్లో చెప్పాను. ఐఎమ్ హ్యాపీ యూ డోంట్ వరీ అని చెప్పాను. షీ అండర్స్టూడ్, కళ్ళల్లో చూసుకున్నాం నేను అమ్మ. ఐ వాస్ ఇన్ బెడ్ రిడెన్, ఐఎమ్ హ్యాపీ, ధైర్యంగా ఉండండి అన్న. సో ఐ సీ మై మదర్ పవిత్ర. అది ఒక సన్ ఈ అంటే ఎవరు ఇవ్వరు సార్ ఆ కామెంట్. ఎస్, ఇట్స్ అమేజింగ్. సో ఇది వాళ్ళ బెడ్రూమ్, ఇది ఇది ద మోస్ట్ ప్రైవేట్ ప్లేస్. సో ఎనీవే ఇది ఎవరికి ఇంతవరకు ఎక్స్పోజ్ కాలేదు, ఫస్ట్ టైం ఐ డ్రీమ్కే యువర్ సీయింగ్ ఇట్ ఫర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇంటర్వ్యూ. అండ్ సో ఇది ఇటు ఆమె ఉండేది, అటు ఇటు ఇక్కడ ఆయన పడుకునేవాడు. సో
అదే శ్రీజామే చెల్లుకున్న అలా పెట్టి పెట్టాం జస్ట్ ఫర్ ద మెమరీ. ఇవన్నీ కూడా ఆమెకు ఫేవరెట్. వాళ్ళ పెళ్లి ఫోటో ఇది తిరుపతిలో. ఆమెకి ఇది చాలా ఇష్టమైన ఫోటో. అది మీనా ఆమె డైరెక్ట్ చేసిన ఫస్ట్ పిక్చర్లో కృష్ణగారి కాటుకు పెడుతుంది దాంట్లో. ముఖ చుక్క ఇది. డేట్ కూడా ఉంది 5/9/70. '70. సో ఇవన్నీ కూడా నవీన్ అప్పుడు జయలలిత గెటప్ వేసాం నవీన్కి. మదరే వేసింది గెటప్ మేకప్. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ప్రింట్. అంటే అది చాలా అంటే నీకంటే నీ కొడుకంటే ఇష్టం రా అనేది. అదేంటి అంటే అసలు కంటే కొసరే ఎప్పుడు ఎక్కువ. పాలు అడిగినా కూడా లాస్ట్లో మన పాలవాడిని ఇంత అడుగుతాం. అదే వాడు వాడంటే చాలా ఇష్టం అని. సో చాలా ప్రాణం నవీన్ అంటే చాలా ప్రాణం. ఇది వాళ్ళిద్దరు దేవదాస్ అండ్ పార్వతిగా చేసిన ఫోటో ఇది. సార్ ఇప్పుడు మ్యారేజ్ అయినప్పుడు మీ ఏజ్ ఎంత సార్? అప్పుడు ఐ వాజ్ ఐ థింక్ 7 ఇయర్స్. 1970 అంటే 7 ఇయర్స్. ఐ వాజ్ సెవెన్ ఇయర్స్ అప్పుడు. ఆమెకి పిల్లులు అంటే ఇష్టం కాబట్టి అన్ని పిల్లి బొమ్మలు అన్ని ఎక్కడున్నా పిల్లిది ఉంటుంది. అన్ని చాలా ముచ్చటగా చూసుకునేవాళ్ళు కదా, చూసుకునేవారేమో కదా ఇవన్నీ. సో ఇది కృష్ణ గారి గృహ. ఇది ఆయన డ్రెస్సింగ్ రూమ్, ఆయన బాత్రూమ్. ఇది బట్ అక్కడ కూడా సాక్రిఫైస్ చేసి ఆయన పెద్ద బాత్రూమ్ ఇచ్చేది. ఎందుకంటే హీ యూస్ టు లైక్ బిగ్ బాత్రూమ్, బిగ్ రూమ్స్. సో ఆయనకి బాత్రూమ్ ఇచ్చి చిన్నదాకా పెట్టుకుంది. చిన్న చిన్న దాంట్లో అది చిన్నదో పెద్దదో కావచ్చు, బట్ సాక్రిఫైసింగ్ ఎ బ్యూటిఫుల్ స్పేస్. కృష్ణగారి ఆయన కొన్ని ఉంచేసాము. ఇవన్నీ కూడా ఆయన ప్యాంట్స్ ఇవన్నీ కూడా కొన్ని ఇచ్చేసి కొన్ని ఉంచేసి. ఇది కృష్ణగారు గ్యాలరీ అనమాట ఇది. సో ఆయన గురుగారు. అంటే గురువులకి ఎంత గౌరవం మనం ఇస్తామంటే హిందువులు మన ఇండియన్స్ ఆదుర్సుబర ద లెజెండ్ ఆయన గురువు. తేనె మనుషులు ఇవన్నీ. సో అలాగే రోజు వచ్చినప్పుడు ఆయన దండం పెట్టేవాడు ఒకసారి చూసి. తర్వాత ఆయన పద్మశ్రీ ఆయన ఫేవరెట్ మెమరీస్. ఈ రేడియోగ్రామ్ మా అమ్మ నేను 7వ ఏట కొనింది. ఇట్స్ అన్ యాంటిక్ పీస్. ఇట్స్ రేడియోగ్రామ్ విత్ రికార్డింగ్ ఎవ్రీథింగ్. ఐ మీన్ విత్ రికార్డ్ ప్లేయర్. సో దిస్ వాస్ ద ఫ్యామిలీ. ఇది స్పీకర్స్? ఇది స్పీకర్స్. ఓకే. స్పీకర్స్ అన్ యాంటిక్. ఇట్స్ నియర్లీ ఐ థింక్ 50 ఇయర్స్ ఓల్డ్. 50 ఇయర్స్ అయిపోయింది ఇది. సో ఇది అప్పుడు నా చిన్నప్పుడు కొనింది అనమాట ఇది. సో ఇదంతా ఫ్యామిలీ. అప్పుడు టీవీలే ఉండేవి కదా. ఒక్క దాని ముందు అందరూ కూర్చుని రేడియో ప్రోగ్రామ్ హార్లిక్స్ అయితే పిల్లలకి. ఈవినింగ్ అయితే లేడీస్ టైం అనమాట. అందరూ వాళ్ళ పాటలు. ఈ ఫ్యామిలీ అంతా కూడా దీని ముందు కూర్చుని నేను పిల్లలం. పొద్దున మా అమ్మ అను అవ్వగారు శకుంతల గారు సుప్రభాతం వేసేవాళ్ళు. సో అవన్నీ దీంట్లో వింటూ ఫ్యామిలీ అలా ఉండేది ఆ రోజులు. ఇప్పుడు ఎక్కడ ఉంది అవన్నీ లేవు. సో ఆల్వేస్ అప్పట్లో ఎంత ఉండదు సార్ ఇది? ఎంత ఉండదు నాకు తెలియదు. ఐ డోంట్ నో ఆల్ దట్. బట్ ఇట్స్ క్వైట్ అన్ ఎక్స్పెన్సివ్. అప్పట్లో రేడియోగ్రామ్ అంటే చాలా ఎక్స్పెన్సివ్. అంటే ఒక హైదరాబాద్ లాంటి దాంట్లో 15-20 మంది దగ్గర ఉండేదేమో అప్పట్లో. అంతే కదా ఇఫ్ యూ థింక్. ఇట్స్ గ్రేట్ అనమాట రేడియోగ్రామ్ ఇంట్లో ఉండడం అంటే. ఇంకా ఓల్డ్ ఉంది, అది డిస్మాంటిల్ అయిపోయింది. ఇది కృష్ణ గారు చాలా బ్యూటిఫుల్ పిక్చర్. అందుకని ఎలా ఉంచేసాను ఏది కూడా కనిపించలేదు. దీంట్లో నమ్మ క్లాస్ ఆఫ్ 80s మా ఫ్రెండ్స్ అందరూ కూడా. ఇది నెట్ లో కూడా ఉంది కదా సార్? ఇప్పుడు చాలా సర్కిల్ ఎవ్రీ ఇయర్ వి మీట్ వన్స్ ఎవ్రీ ఇయర్. అంటే దాని వెనకాల ఏంటంటే మైకేల్ జాక్సన్ అంత సంపాదించి అంత పేరు సంపాదించి ఒంటరిగా చచ్చిపోయాడు. కాబట్టి ఒకరోజు సుహాసిని ఆలోచన అది అందరం కలిసి ఉండాలి లాస్ట్ వరకు అనేది. సో ఎవ్రీ ఇయర్ వి మీట్, వి స్పెండ్ 48 అవర్స్ టుగెదర్. అమేజింగ్ సార్. అంటే ఆ ఏజ్, ఆ మెమరీస్, అప్పుడున్న పరిస్థితులు మళ్ళీ రావు కదా సార్? ఎంతమంది లెజెండ్స్ కలుస్తున్నారంటే ఇప్పుడు జాకీ ష్రాఫ్ అందరూ కూడా వచ్చారు. చిరంజీవి గారు, నాగారు. ఇది మా ఊటీ బంగ్లో అనమాట. సో ఎవ్రీ ఇయర్ కృష్ణ గారు బర్త్డే అక్కడ జరుపుకునేవాళ్ళు. ఎందుకంటే జనాలు ఎక్కువ వచ్చేస్తారు, లక్షల్లో వచ్చేవాళ్ళు. కాబట్టి అక్కడికి వెళ్తే వేలల్లో వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ వండి పెట్టేది మదర్. వందల్లో వండి పెట్టేది. ఇది మహేష్ అంటే అన్ని వందల మందికి ఉండేదంటే మనిషిని పెట్టి వందల మంది తినేవాడు. 10-15 బస్సులు వచ్చేది. అందరికి భోజనాలు ఉండేది. అది ఆ ఆనవాయితీ ఇప్పటికి మేము కంటిన్యూ చేస్తాం. స్టిల్ కంటిన్యూ. ఇది మహేష్. ఇది
ఐ థింక్ ఇది ఏదనుకుంటా ఆ సినిమా ఏదంటే కొడుకు దిద్దన కాక. సో ఆ టైంలో ఇది ప్రియా, ప్రియా అమ్మకి చాలా ఇష్టం, ప్రియాకి నాకు కూడా చాలా ఇష్టం, అందరి ఇష్టం. ప్రియా అందరికంటే చిన్న వైట్ డ్రెస్ వేసుకుని చిన్నప్పుడు ఇంతే ఉండేది, చేయి పట్టుకుని తీసుకెళ్లేవాడిని. సో ఇది ప్రియా. ప్రియా గారు అంటే సుధీర్ బాబు గారి వైఫ్. సుధీర్ బాబు వైఫ్. ఇది గిరిబాబు గారు, ఇది మాధవరావు గారు మేకప్, మాధవరావు ఆయన మేకప్ మ్యాన్. త్యాగరాజు గారు ఓల్డ్ యాక్టర్. ఇది ఆయన కృష్ణుడు ఎక్కడ థీమ్ కంటిన్యూ అయ్యేది. దిస్ ఇస్ మై జిమ్. సో ఆమెకి ఏంటంటే షీఈస్ అ నేచర్ లవర్, ప్రకృతిని ప్రేమిస్తుంది. సో అదే ఇక్కడ ఉంది చూడండి, ఒక ఒక రిసార్ట్లో ఉన్నట్టు ఉంటుంది ఆ ఫ్లవర్స్. ఆమెకి ఎప్పుడు ఇక్కడ కూర్చుండేది, ఆ స్వింగ్ మీద కూర్చునేది ఎప్పుడు. ఆ స్వింగ్ మీద కూర్చుని ఆ బర్డ్ సౌండ్స్ వినాలి సాయంకాలం 6 గంటలకు 5 గంటలకి. ఈ నేచర్ అలా చూసి వెళ్ళిపోయేది లోపల. ఒక గంట అందరితో, ఫ్యామిలీ అందరితో కూర్చునేది, ఒక 20 మంది అందరు ఆడుకుంటూ చిన్నపిల్లలాగా అందరూ అలాగా ఉండేది అనమాట. సో ఎంజాయ్ సార్. కానీ నేచర్లో అలైన్, నేచర్తో అలైన్ అయితే కానీ అన్ని ఎబిలిటీస్ ఉండవేమో సార్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్, యూఆర్ రైట్. ఇట్స్ అ వెరీ నైస్ థాట్. నేచర్ని మనం ఆస్వాదించినప్పుడు మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోతుంది. ఆమె చిన్నప్పటి నుంచి కూడా తోట మెయింటైన్ చేసేది, ఇంత బిజీలో కూడా ఒక రైతు. ఆమె రైతు పుస్తకాలు చదివేటప్పుడు దీంట్లో వచ్చేది, ఈనాటిది అన్నీ చదివి కృష్ణ గారికి నచ్చిన ఫుడ్ అంతా వచ్చి దాంట్లో. ఇక్కడ మనకాల గార్డెన్ ఉంది, ఆర్గానిక్ గార్డెన్, ఆర్గానిక్ ఫుడ్, కూరగాయలు. నేను వర్మి కంపోస్ట్ ఆర్గానిక్, నేను ఫార్మర్ని, ఆమె దగ్గర నుంచి ఫార్మింగ్ వచ్చింది నాకు. సో ఈ కూరగాయలు అంతా ఇక్కడే పండించుకునేవాళ్ళం. ఇంకో ఎప్పుడో ఒక తోట ఉండేది ఆమె దగ్గర, ఆ తోటలో పెట్టేసేది అండి సమ్మర్ హాలిడేస్. ఆ తేళ్లు పావుల మీద ఆడుకుంటున్నారుగా బావుల్లో, పనస పండ్లు ఇవన్నీ కూడా ఎంత అందంగా. ఈ రోజుల్లో ఇళ్లలో మనం ఫ్లాట్స్లో నిజంగా ఎంత కష్టపడుతున్నాం. ఒక రకంగా ఏంటంటే కాంప్రమైజింగ్ లైఫ్ తప్పదు, బట్ మా అదృష్టం ఇవన్నీ ఇచ్చేది. డబ్బు అనేది ఆమె వాళ్ళ ఇన్హెరిటెన్స్ వేరే. నేను నా కష్టపడి ఐఎమ్ టుడే ఇన్ టాప్ 50th year గోయింగ్ ఆన్ గోల్డెన్ జూబ్లీ హియర్. బట్ ఒక కింగ్ నన్ను చేసింది అని నేను ఫీల్ అయితే నిజంగా ఇవన్నీ కూడా వీటి కోసం. ఎంత అందమైన ఒక ఇళ్లలో హాయిగా you go and touch it in the morning, you feel it. Abba. How beautiful it is. You just touch it and see. Yeah. How nice you feel. పొద్దునే లేచొచ్చి ఇంత గ్రీనరీ చూడడమే అదృష్టం సార్ ఇప్పట్లో. సో ఇది వాళ్ళ కార్ అనమాట. అప్పుడు కృష్ణ గారికి ఏంటంటే నీకు ఎవరికి లేని కారు ఉండాలి అని చెప్పి అప్పట్లో ఇది ఎస్ క్లాస్ అనమాట. ఇది ఇది దాదాపు 15 ఏళ్ళు అయిపోయింది అనుకుంటా. ఎస్ క్లాస్ బెంజ్ అప్పట్లో 1 crore rupees అంటే ఈక్వల్ టు 3 crores నౌ, 3-4 crores. సో నీకు అది ఉండాలని ఆయన బర్త్డేకి ఇది గిఫ్ట్ ఇచ్చాను, కృష్ణ గారి బర్త్డేకి. ఇది మా ఫ్యామిలీ ఫ్లాగ్షిప్ కార్, దీంట్లో వాళ్ళిద్దరే. అండ్ ఇప్పుడు నేను వెళ్తాను దీంట్లో. అండ్ ఇట్స్ మెయింటైన్ ఇమ్మాక్యులేట్లీ. వెనకాల వాళ్ళిద్దరు కూర్చునేవాళ్ళు. వెనకాల రైట్ సైడ్ మదర్ కూర్చునేది, కృష్ణ గారు లెఫ్ట్ సైడ్ కూర్చునేవాడు, నేను ముందు కూర్చునేవాడిని. ఓకే. సో ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా ఈ కార్లోనే యూస్ టు గో ఇన్ దిస్ కార్. సో ఇలాగే మెయింటైన్ చేస్తాను. ఎప్పుడో ఒకసారి యూ కెన్ సీ ద స్మెల్, దట్ ఫ్లేవర్ ఆల్సో ఇన్ అదే. నేను అడగబోతున్నా స్మెల్ అని. అందుకనే ఎప్పుడు మూసేస్తాను. ఎప్పుడో ఒకసారి నేను లోపల కూర్చుంటే ఐ ఫీల్ వాళ్ళ ఎనర్జీ తగ్గుతుంది, ఐ ఫీల్ గుడ్. అది గూగుల్ బిల్డింగ్, అది ఆమె కట్టించిన ఫస్ట్ టవర్, అది ఇంటెల్ సిటీ అంటారు గూగుల్ బిల్డింగ్. ఇవన్నీ కూడా మా కన్స్ట్రక్షన్స్, గాల్ఫ్ హెడ్ డిపార్ట్మెంట్స్, ఇవన్నీ మా కన్స్ట్రక్షన్సే. ఇది విజయకృష్ణ టవర్స్. ఇది ఆమెకి డ్రీమ్, ఒక టవర్ అలా ఉండాలనేది. సో ఆ పేరుతోనే పెట్టించాం. ఇప్పుడు అందులో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్స్ అన్నీ ఇక్కడే ఉంటుంది. 23 ఫ్లోర్స్ అది. సో ఇది ఆమె వాళ్ళిద్దరి పేరుతో ఉన్న టవర్. ఇది విజయకృష్ణ టవర్స్, ఇట్స్ నేమ్డ్ ఆఫ్టర్ దెన్. సో నేను కూడా యాక్చువల్గా మా మదర్ పేరు ఇన్కార్పొరేట్ చేసుకోవడం కూడా అదే. ఎందుకంటే పితృపక్ష సమాజం ఉంది, ఓన్లీ మదర్కి నిజంగా కావాల్సినంత గుర్తింపు ఇస్తున్నావా లేదా అని మనకే తెలియట్లా, అసలు ఎవరికి గుర్తింపు అవ్వట్లా పేరెంట్స్కి. సో నేనేమన్నా అంటే చంద్రగుప్త మౌర్య వాళ్ళ మదర్ పేరు యాడ్ చేసుకున్నాడు,
మురా ఆమె పేరు, అది ఇన్స్పిరేషన్. మురా అని అంటే ఆయన ఆ ఫ్యామిలీ వాళ్ళని గెంటేసినప్పుడు ఒక పిల్లవాడిని తీసి పెంచి ఒక రాజం చేసింది. సో ఆ కృతజ్ఞతతో ఆయన ఆ పేరు పెట్టుకున్నాడు. అంటే మౌర్య డైనాసిటీ అని అలా వచ్చింది. సో అలా మదర్ని కూడా యాడ్ చేసి విజయకృష్ణ అని అది రిజిస్టర్ చేశాను. సో ఇట్ ఈస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ది గవర్నమెంట్. సో ఆల్ ద చిల్డ్రన్ ఆల్ మై ఓ మై గాడ్ మై కలెక్షన్ ఆఫ్ కార్స్. మగవాళ్ళకి నగలు ఉండవు కదా, మాకు ఇదే నగలు. ఇది బీస్ట్ చూడండి ఒకసారి. ఇవన్నీ నా కార్స్. ఇది షికార్. ఇది షికార్ కార్ అంట. అంటే ఇట్స్ జస్ట్ బ్యూటిఫుల్ డ్రైవ్స్. నై ఎంజాయ్ ద డ్రైవ్. దట్ ఈస్ మై రెగ్యులర్ కార్. ఇది ఇట్ ఈస్ అ రేర్ కార్. ఇది ఏంటంటే ఇట్స్ అ లిమోజిన్ ఇన్సైడ్. ఇట్ హెస్ గాట్ ఎవ్రీథింగ్. లోపల ఏంటంటే మదర్ తిట్టేది ఇప్పుడు కూడా, ఏంట్రా ఇంత ఖర్చు పెడుతున్నావు కార్లకి అని చెప్పాడు. మాకు నగలు లేవు కదా, మీరు లక్షలు పడుతుంది నగలు ఉంటారు. అంటే నగలు కోట్లు అవుతాయి, కార్లు అవ్వదు. ఇదేంటంటే ఇట్ హెస్ గాట్ ఇది డైనింగ్ టేబుల్స్ వస్తాయి. ఈ అంటే ఇట్ లైక్ ఫ్లైట్ లౌంజ్. ఇది రిక్లైన్ బెడ్ అయిపోతుంది. సో ఇది బెడ్ అయిపోతుంది. అది దించితే అది మన ప్రైవేట్ మీటింగ్స్ ఏమైనా ఉంటే యూ కెన్. సో లోపల డైనింగ్ టేబుల్ ఉంటుంది, బార్ ఉంటుంది, అండ్ కాక్పిట్ ఇవన్నీ కూడా లోపల డైనింగ్ టేబుల్ వస్తుంది అట్లా. ప్రైస్ చెప్పకూడదు. ఇట్స్ మోర్ డిజైనర్స్. నేను ఎక్కువ బ్రాండ్స్ లైక్ చేస్తాను కానీ డిజైనర్స్ కాదు. ఇది దిలీప్ చాబ్రి అని ఇండియా టాప్ మోస్ట్ డిజైనర్, కస్టమైజ్ ఆయన బాంబేలో చేయించింది. సో అంటే యాక్టర్కి బేసిక్ ఏంటంటే మనం రాత్రి 9 గంటల షూటింగ్ చేస్తాం, టైర్డ్ ఉంటాం, కేరవన్ లో స్నానం చేసి దీంట్లో ఎక్కేస్తే పడుకుంటాం రిలాక్స్ హ్యాపీగా. ఇట్ని చెడి వేరే షూటింగ్ కూడా వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు. సో అలాంటి వర్క్స్ లో ఇది తీసుకుంటాం. డే నైట్ వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు, ఈవినింగ్ రిలాక్స్ ఉన్నప్పుడు అక్కడ తీసుకుని రిలాక్స్ అయ్యి పడుకుంటారు. సార్ ఐ రిమెంబర్ సమ్మోహనం టైంలో బ్లూ కలర్ కార్ లో వచ్చేవాళ్ళు మీరు. అది కూడా దాంట్లో కూడా అన్ని ఉండేది. ఈ షోడ్ మీ నేను అడిగాను మీరు ఫ్రిడ్జ్ ఉంటుంది లోపల అన్ని అంటే అప్పుడు నాకు కొత్త కదా, చూపించండి చూపించండి అంటే యూ టుక్ మీ అండ్ షోడ్ మీ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు నేనేమనుకుంటానంటే యాక్టర్స్ యూఆర్ బ్లెస్డ్ టు బి యాక్టర్స్. కాకపోతే వీఆర్ క్రియేటింగ్ ఆల్ ద టైమ్. ఇప్పుడు ఐఎమ్ వర్కింగ్ 28 డేస్ అ మంత్ అట్ 60. సో యూ నీడ్ దట్ ఎగ్జాక్ట్లీ రిలాక్సేషన్. ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి ఆర్టర్స్. వీఆర్ లైక్ హార్సెస్, షుడ్ బి ఫెడ్ వెల్ అండ్ మెంటల్గా ఫిజికల్గా కూడా ఎప్పుడు ఫ్రెష్. జంజాల్ గారి థియేటర్ నుంచి ఇలా క్లబ్ హౌస్ నుంచి థియేటర్లోకి వెళ్దాం. ఇటు వెళ్ళిపోదాం సార్. ఓకే, ఇది పూల్ ఏరియా. సో ఇలాగ ఎక్కువ బయటకు వెళ్ళను నేను. ఐ డోంట్ గో టు రెస్టారెంట్స్, పబ్స్కి అంత ఎక్కువ వెళ్ళను. సో ఏమన్నా ఇక్కడ ఈవినింగ్స్ వి రిలాక్స్ ఇయర్. అమ్మ ఉన్నప్పుడు కూడా మార్నింగ్ కృష్ణ గారు అమ్మ ఇక్కడ వాటర్లో వాక్ చేసేవాళ్ళు. వాటర్ వాకింగ్ మంచిది. ఇప్పుడు ఐ వి సిట్ హియర్. ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్ తో హ్యాంగ్ అవుట్ అవుతారా సార్? ఇక్కడ ఇక్కడికే వస్తారా? నాట్ ఎక్కువ, అంటే ఎక్కువ ఇప్పుడు తగ్గిపోయింది. అంటే వర్క్ ఎక్కువ ఉంది అండ్ అలా, బట్ వి స్పెండ్ సమ్ టైమ్ హియర్. ఇప్పుడు బోర్ కొడుతున్నారు. ఒక ఫ్రెండ్ అంటే ఒక ఇంటెలెక్చువల్, ఒక ఆఫీసర్ తోనో ఒక పోయెట్ తోనో కూర్చుంటే ఐ గెట్ అ బ్యూటిఫుల్ ఫీల్. అలాంటి ఫ్రెండ్స్ తక్కువ మంది ఉన్నారు నాకు. జడ్జెస్ ఇట్లా వాళ్ళు మంచి యాక్టర్స్ మన ఫ్రెండ్స్ కొంతమంది, రావు రమేష్ గారు నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. సో మేమంతా వస్తే వీ సిట్ టుగెదర్, వీ డిస్కస్ బ్యూటిఫుల్ క్రియేటివిటీ. ఏదో రావాలి. ఒక ఒక ఈవినింగ్ యూ సిట్ ఫర్ అ పార్టీ, యూ షుడ్ ఎంజాయ్ క్రియేటివిటీ, గుడ్ సర్వీస్ ఏదో ఉండాలి. లేకపోతే ఊరికే తాగి వాడు నడు వీడు ఇవన్నీ నాకు నచ్చవు.